సో మనోడైతే రెస్ట్ తీసుకుంటున్నాడు, తొందరగా వీడిని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్దామా అని అయితే ఉంది. అండ్ ఇప్పుడు వీడి తమ్ముడైతే రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ దేనికైనా ఒకటే బా, వీడు పాపం గోడ కూడా ఎక్కలేకపోతుంది పిల్లి. చిట్టి పోయినావా, హాయ్ ఏం చేస్తున్నావు, హాయ్ ఏం చేస్తున్నావా, ఇట్రా రా ఒకసారి. పోయింది అది. వచ్చిందా వచ్చిందా లోపల, అదిగో ఏం చేస్తున్నావాడా, ఇది పోయింది అది మళ్ళీ. పోన్లే ఇంకా మేము ఫ్రీడమ్ ఉండాలి. కడుపు నిండు అందది. నమస్తే గౌరవ్ భాయ్. ఓకే
ఏం చేస్తున్నారా? మాస్ వస్తున్నారు పో ఇద్దరు. బ్లాకే ఏం పేరు? దీని పేరు దాని పేరు ఏం పేరు? బ్లాకేయా? మేము ఇప్పుడు సల్మాన్ అని పిలుస్తున్నాం. సల్మాన్ అని పిలుస్తున్నాం. సల్లు సల్లు అని పిలుస్తా. సల్లు 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 ఇది పేరు సల్లు. ఇది కూడా చిన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. ఇంత చిన్నప్పటి నుంచి మేము రెస్క్యూ చేసినాం. అప్పటి నుంచి మా దగ్గర ఉంది. నువ్వే కదా ఎక్కువ మొత్తం కేరు? నేను చేయగల చేస్తా. ఓకే సూపర్. ఇద్దరు దగ్గర ఇద్దరు దగ్గర इनको भी पलटा. लड़के है लड़का? लड़का है क्या? मेल. మనోడైతే రెస్ట్ తీసుకుంటున్నాడు. తొందరగా వీన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్దామా అని అయితే ఉంది. చూద్దాం ఎంత ఎన్ని రోజులు పడుతుంది ఇంకా. అండ్ ఇప్పుడు వీడి తమ్ముడైతే నిన్న సో బైక్ అయితే XMR సూపర్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ దాని గురించి వీడియో చేయాలనుకున్నాను కానీ తమ్ముడి ఇన్సిడెంట్ జరిగే వరకు వీడియో అయితే చేయలేకపోయాను. ఆల్రెడీ బైక్ రిలీజ్ అయింది కదా, చూద్దాం స్పెక్ట్రమ్ డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్గా కూర్చొని నేను వీడియో చేస్తాను ఒక చిన్న వీడియో. సో నాకు దానికంటే ఇదే బాగా నచ్చింది. బట్ అది కూడా బాగుంది ఇప్పుడు వచ్చిన దాంట్లో. నేను చాలాసార్లు అనుకున్నా ఈ బైక్ మీద కూర్చున్నప్పుడు, ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంది, దీనికి ఇంకా అప్డేట్ వర్షన్ ఎందుకు రిలీజ్ చేస్తలేరా అని చెప్పేసి అనుకున్నా. చాలాసార్లు అనుకున్నా. ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కానీ వీడియోస్ ఉన్నాయి. కొన్ని చూసి మాట్లాడే క్లిప్స్ అయితే కట్ చేసుకొని ఏదో ఒక రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తాను అవి కూడా. సో కొత్తది XMR కూడా బాగుంది. అండ్ నాకైతే పర్సనల్గా దానికంటే ఇది బాగా నచ్చింది. కాకపోతే దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇంకా దీనికంటే అది ఫీచర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో లేటెస్ట్ వర్షన్ కదా, ఆల్మోస్ట్ ఆల్వేస్ బాగానే ఉంటుంది. పర్సనల్గా నాకు ఇదే ఇష్టం అబ్బా. కానీ స్పెక్స్ అవన్నీ బాగా అప్డేట్ అయింది కదా, అది బాగుంది. వీలైతే ట్రై చేద్దాం తీసుకోవడానికి. అండ్ ప్రైజ్ గురించి కూడా, XMR ప్రైజ్ 182,000-183,000 అనుకుంటా. చాలా మంచి ప్రైజ్ అయితే పెట్టారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 2 lakhs టచ్ అవుతుంది అనుకున్నా. 2 lakhs 210 అట్లా ఉండొచ్చు అనుకున్నా. బట్ 183,000 అంటే అసలు అది చాలా ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. లుక్ కూడా చాలా బల్కీగా ఉంది, చాలా బాగుంది బైక్. రియల్గా చూసినప్పుడు ఇంకా ఎలా ఉంటుంది ఫీలింగ్, కాకపోతే నాకు ఇంకా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. చూసాం, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి. అండ్ దాని స్టార్టింగ్ మోడల్ చూసినాం కదా, ఇదిగో ఇక్కడే ఉంది. యాక్చువల్లీ కరిజ్మా స్టార్ట్ అయిందే మోడల్ ఈ లుక్ నుంచి. సో ఇందులో వైట్ కలర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కరిజ్మాకి, ఈ ఓల్డ్ ఫస్ట్ వెర్షన్కి. అది ఈ 20 rupees అయిపోయింది. హైదరాబాద్లో చాలా ప్లేస్లో 20 rupees అయిపోయింది చాయ్. అండ్ మలై పన్ను ఒకటి తీసుకున్నా, ఇది 30 rupees అంటాను.